హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు గురువు యొక్క ఆవశ్యకత అనే కథను గురించి విందాం. ఓ మహానగరంలో ఓ గురువు గారు తన వద్దకు వచ్చే వారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ కర్మ ప్రబోధం చేస్తూ ఉండేవారు. మహాసంపన్నుడొకడు ఈ గురువు గారి దగ్గరకు వచ్చి, అసలు గురువు అవసరమా, గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి అని ప్రశ్నించాడు. గురువు గారు నవ్వుకుని, మీరేం చేస్తూ ఉంటారు అని అడిగారు. దానికి ఆయన, నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని సమాధానం ఇచ్చాడు సంపన్నుడు. అయితే ఒకసారి మీ సూపర్ బజార్కు నన్ను తీసుకువెళ్ళండి అని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజార్కు వెళ్లారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. ఏడంతస్తుల పెద్ద భవంతి, అందులో దొరకనిదంటూ ఏదీ ఉండదు. దాన్ని చూసిన గురువుగారు నవ్వుకున్నారు. అక్కడే ఈ సంపన్నుడు ఆవులను కుక్కలను పెంచుతున్నాడు. ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు. అది అన్నీ తిరుగుతూ తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఉన్న పండ్ల దుకాణంకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది. తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు. దాన్ని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటికి చేరుకున్నాడు. నెత్తి మీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావడం లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. దీన్ని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు, తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు పాపం. అందుకే వీడికి గురువు కావాలి. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియచెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి అర్థమయ్యి ధనగర్వం తొలగింది. గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం.